హైదరాబాద్లో టీ వర్క్స్ సెంటర్ను కాసేపట్లో ప్రారంభించనున్నారు తెలంగాణ ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ యూ హాజరు కానున్నారు. 78,000 చదరపు అడుగుల్లో దేశంలోనే అతిపెద్ద ఫోటో టైప్ సెంటర్ను మరి కాసేపట్లోనే ప్రారంభించబోతూ ఉన్నారు. టీ వర్క్స్ సెంటర్ హార్డ్వేర్కు కేంద్రంగా మారబోతోంది. టీ హబ్ టీ వర్క్స్ ఇమేజ్ టవర్స్తో హైదరాబాద్ అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్గా మారబోతోంది. ప్రస్తుతం టీ వర్క్స్లో 15 కోట్ల రూపాయల విలువైన యంత్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో 100 కోట్ల రూపాయల విలువైన యంత్రాల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. రూరల్ ఇన్నోవేషన్కు టీ వర్క్స్ కేంద్రంగా మారనుంది. టీ వర్క్స్ను ఐటీ హబ్ పక్కనే ఏర్పాటు చేశారు. 4.7 ఎకరాల్లో టీ వర్క్స్ బిల్డింగ్ ఉంది. సృజనాత్మకత ఉన్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహించి అద్భుతాలు సృష్టించేందుకు కొండంత అండగా నిలవనుంది టీ వర్క్స్. ఇక ప్రస్తుతం టీ వర్క్స్ ప్రాంగణంలో 200 మందికి పైగా ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణలకు తుదిరూపు తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఇక రూరల్ ఇన్నోవేషన్ కేంద్రంగా నిలవనున్న టీ వర్క్స్ పైన పూర్తి వివరాలు మా ప్రతినిధి కొండలు అందిస్తారు. రండి ఆవిష్కర్తలుగా మార్కెట్లకు వెళ్ళండి అంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే టీ హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు టీ వర్క్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టీ వర్క్స్ దేశంలోనే అతిపెద్ద ఏదైతే హార్డ్వేర్కి సంబంధించిన ఒక కేంద్రంగా ఇక్కడ ఉంటుంది. ఫోటో టైప్ సెంటర్గా దేశంలోనే అతిపెద్ద ఫోటో టైప్ సెంటర్ ఈ టీ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చే ఎవరైతే ఇన్నోవేటర్స్ తమ ఆలోచనలు చెప్తే చాలు, ఇక్కడ వారికి పూర్తి రూపాన్ని తమ ఆలోచనలకు అనుగుణంగా ఒక రూపాన్ని ఇక్కడ టీ వర్క్స్ ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి పూర్తి సహకారాన్ని సాంకేతికత సహకారం అనుకోండి, వారికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే దాన్ని తయారు చేయడానికి కావాల్సిన పూర్తి హార్డ్వేర్ వ్యవస్థను అంతా కూడా ఈ టీ వర్క్స్ అందిస్తుంది. అదేవిధంగా నిపుణులు అదేవిధంగా మార్కెట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. టీ వర్క్స్ ప్రపంచంలో ఎలాంటి ఇన్నోవేటర్స్ ఉన్నారో మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న కొద్దిమంది ఇన్నోవేటర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఉండే నాకు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ అవ్వడం, పెట్రోల్ డీజిల్ ఖర్చులు పెరిగిపోవడం, ఒక వెహికల్ వాడే వాళ్ళకు ఒక భారం అయిపోతుంది. దానికి అనుగుణంగా ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది జనానికి. అదే ఉద్దేశం మీద నేను ఎలక్ట్రిక్ కార్ తయారు చేయాలి, ఏదో ఒకటి తయారు చేయాలనే ఉద్దేశం మీద ఒకటి కార్ తయారు చేశాను. అది ఏంటంటే బయట చేయడం వల్ల అంత పర్ఫెక్ట్ చేయలేకపోయాను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చేసినాక ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని ఒక 1.5 మంత్లో గోకార్ట్ తయారు చేశాను. ఇది తయారు చేయడం వల్ల ఇది పర్ఫెక్ట్ అయిపోయింది. ఇది దీని తర్వాత ఇంకేమైనా ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు, ఇంకేదంటే అది చేయొచ్చు, చేసేంత అవకాశం ఉంది అనే ఆలోచన నాకు ధైర్యం వచ్చింది. ప్లస్ ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించిన కొన్ని టూల్స్, కొన్ని మిషనరీ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతని స్టోరీ రాజన్ ప్రసాద్ సంబంధించింది. ఇదైతే మరొక వ్యక్తి, మరో ఇన్నోవేటర్ ఇక్కడ ఉన్నారు. తను రైతులకు సంబంధించిన వస్తువుగానే కనిపిస్తుంది. ఏంటి మీరు ఏం తయారు చేసింది, ఏంటి మీ పేరేంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు గొర్రే అశోక్ అండి. మాది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజనీపురం గ్రామం. నేను నా చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ పరికరాలు రైతులు కంటే మాది మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళకి మనం తక్కువ ఖర్చులో టూల్స్ ఎలా తయారు చేయాలి, టూల్స్ కానీ మిషన్స్ కానీ, ఎందుకంటే మన ఇండియా మొత్తంలో 75% స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు. బట్ వాళ్ళకి అనుకూలమైన టూల్స్ లేవన్నమాట, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్కి రీచ్ అవ్వట్లేదు, అంతగా తెలియట్లేదు. సో వాళ్ళ కోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ తయారు చేయడం జరిగిందండి. ముఖ్యంగా మన అందరూ తెలిసిన ప్రాబ్లం అండి ఏంటంటే విత్తనాలు నాటడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. పత్తి విత్తనాలు, అందులో పత్తి విత్తనాలు చాలా చిన్న సైజులో ఉంటాయి. అవి నాటాలి అంటే ఒక మహిళ ఒక ఎకరానికి 16 కిలోమీటర్లు నడవాలి, వంగి నడవాలి, మట్టి తీయాలి, విత్తనం వేయాలి. సో ఇదంతా చాలా పెద్ద ప్రాబ్లం. దాంతోపాటు వాళ్ళకి ఒంటి నొప్పులు రావడం జరుగుతుంది ఈవినింగ్ కల్లా. అందుకని చెప్పి ఆ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసి తక్కువ ఖర్చులో ఒక చిన్న టూల్ అలా డిజైన్ చేయగలుగుతాం వాళ్ళకి. ఒక 800-1000 రూపాయల లోపల అలా చేస్తే వాళ్ళకి ఈజీగా ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది, రిపేర్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే విలేజ్లో దొరికే వస్తువులే ఇవన్నీ కూడా, ఇక్కడ స్ప్రింగ్ కానీ ఏదైనా కానీ. సో ఇది ఎలా వాడతాము అని అంటే దీనికి ఒక ఫనెల్ ఉంటుంది, ఇక్కడ గవర్ ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ మనం ఇలా మట్టిలో కూర్చుతాం, విత్తనం వేస్తాం, ఇలా బెండ్ చేస్తాం, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే అండి. అలవాటు ఉంటే మనకి స్పీడ్గా వెళ్ళిపోతాం. ఇంకా అలవాటు అయిపోయే కొద్దీ స్పీడ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. తక్కువ సమయంలో తక్కువ డబ్బు ఖర్చుతో తక్కువ ఒంటి నొప్పి శ్రమ తక్కువ ఉంటుందన్నమాట. సో మహిళలకు ఇలాంటిది ఒకటి మనం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా అంత మిషనరీస్ కూడా లేవు. వ్యవసాయ రంగంలో మహిళా రైతులను గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ వాళ్ళకి మనం ఇలాంటిది ఎందుకు తయారు చేయకూడదు అనే ఉద్దేశంతో ఇచ్చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న హంస, దీన్ని
ఈ ఫ్రేమ్ను తయారు చేయడానికి ఒక కళాకారునికి ఎంత టైం తీసుకుంటా అన్నది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే చాలా క్లిష్టమైన డిజైన్ ఉంటుంది, చాలా శ్రమ కూర్చాల్సి ఉంటుంది, చాలా టైం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అదే ఒక టెక్నాలజీని దీనికి టీ వర్క్స్ వాళ్ళకి అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఇట్లా అంటే సిఫ్కా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఈ డిజైన్ వాళ్ళకి ఇచ్చారా? దీంతో అంటే ఎంత టైం మీకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కళాకారులు? సో బేసికల్గా ఇది వచ్చేసి ఇప్పుడు ఇనీషియల్గా వాళ్ళు వచ్చేసి మాన్యువల్గా చేస్తున్నారు. సో చేయి యూజ్ చేసి మన హస్త కళాకారులు మాన్యువల్గా చేస్తున్నప్పుడు దాని యొక్క టైం వచ్చేసి చాలా ఎక్కువ తీసుకుంటుంది ఆ మొత్తం ఆ ప్రొడక్ట్ చేయాలనుకుంటే. సో అప్పుడు వాళ్ళు మనకి టీ వర్క్స్కి అప్రోచ్ అయ్యారు. దెన్ వాళ్ళే మనం ఏం చేసామంటే మన ప్రాసెస్ ఏమేమి ఉన్నాయి మన క్యాపబిలిటీస్ చూసి, సో మనం మనొక డిజైన్ క్యాపబిలిటీస్ మన ఇన్హౌస్ క్యాపబిలిటీస్ అన్నీ చెప్పి, సో మనం ఇది యాక్చువల్గా ఇక్కడ ఇన్హౌస్ చేయొచ్చు, దీన్ని మనం మాన్యువల్ సమ్ ఆటోమేషన్ చేయొచ్చు అనేసి ఇక్కడ టూ మెకానిజం బిల్డ్ చేసాం. సో ఇందులో వచ్చేసి మీరు చూసినట్టయితే ఇన్సైడ్ చూస్తే డీటెయిల్గా సో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో బేసికల్గా. సో ఇన్సైడ్ ఒక చిన్న డిజైన్ కోసం ఒక మెకానిజం డెవలప్ చేసాం. అందులో ఇందులో ఫీడింగ్ అయ్యి బేసికల్గా ఫీడింగ్ అయిన తర్వాత ఆటో కట్ ఆఫ్ అండ్ మొత్తం మెకానిజం ఆటోమైజ్డ్ మెకానిజం చేసిన తర్వాత సో వీళ్ళు ఆ పర్టికులర్ పార్ట్స్ వచ్చేసి ఇందులో ఇన్స్టలేషన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో డిఫరెంట్ మెకానిజమ్స్ యూజ్ చేస్తున్నాం బై యూజింగ్ టీ వర్క్స్. సో ఇందులో డిఫరెంట్ వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ తీసుకొని మన దగ్గర అప్రోచ్ అయితే సో మనం వాళ్ళకి సొల్యూషన్ చూపిస్తున్నాం. క్లేకి సంబంధించిన ప్రొడక్ట్స్గా ఉన్నాయి. అయితే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళకు ఎలాంటి ఏదైతే సహాయాన్ని అందిస్తుంటారు? సో బేసిక్గా మా దగ్గర హైటెక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మీరు మీ అంటే ఐడియాని రియలైజ్ చేయాలంటే ఇక్కడ అన్ని మేము ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు గైడ్ చేయడానికి. ఇవి రెండు థింగ్స్ చాలు లైఫ్లో గ్రో అవ్వాలంటే, అవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ యాక్సెస్ అందరికీ ఇస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫీల్ టవర్ ఇది లేజర్ కటింగ్తోనే ఇంత క్వాలిటీగా వస్తుంది. ఈ లేజర్ కటింగ్ కూడా ఇక్కడ రెడీగా టీ వర్క్స్లో ఉంటుంది. ఎవరైతే ఒక ఆలోచనతో నేను ఈ ఫీల్ టవర్ను ఈ డిజైన్లో చేయాలనుకుంటున్నా అని వస్తే వారికి అవసరమైన సాంకేతికతను అదేవిధంగా వారికి అవసరమైన లేజర్ కటింగ్స్ను కూడా ఇక్కడ టీ వర్క్స్ అందివ్వబోతుంది. దాన్ని డిజైన్ చేస్తారు ఎట్లా లేజర్ కటింగ్? మన దగ్గర డిజైన్ టీమ్ అనే ఒక సపరేట్ టీమ్ ఉంది. ఇది మా లేజర్ ల్యాబ్. సో ఫస్ట్ డిజైన్ అతడు ఒక డిజైన్ ఇస్తే ఆ డిజైన్ మనం క్యాడ్ ఆర్ సాలిడ్ వర్క్స్ ఫ్యూజన్ అలా వాడి ఆ డిజైన్ తీసాక ఆ ఫైల్ని మనం ఈ మెషిన్ ఇది 120 వాట్ లేజర్ కట్ మెషిన్ ఈ ఫైల్కి ఫీడ్ ఈ మెషిన్కి ఫీడ్ చేస్తే ఈ మెషిన్ ఆటోమేటిక్గా లైక్ టాప్ వ్యూ బాటమ్ వ్యూ అన్నీ కట్ చేసేసి దాన్ని మనం మళ్ళీ లైక్ ఈ ఫీల్ టవర్ అనుకోండి మళ్ళీ మనం 4 సైడ్స్ అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఇట్ దెన్ మనం ఆ క్లయింట్ కానీ స్టార్టప్ కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం. మొబైల్ ఫోన్ నుంచి తీసుకుంటే రాకెట్ వరకు, అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా మార్కెట్లో డిమాండ్ ఉన్న పరిస్థితి, వాటిలో కూడా ఈ పీసీబీ అన్నదే చాలా కీలకమైనది. పీసీబీ తయారు చేయడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు, ఎట్లా ప్రాసెస్ ఉంటుంది? యాక్చువల్గా ఒక పీసీబీలో ఉండే కాంపోనెంట్స్ అన్నీ ముందు ఇందులో ఫీడ్ చేసుకున్న తర్వాత సో అది కాంపోనెంట్స్ని బట్టి అది ఒక గంటలో అవ్వచ్చు 2 అవర్స్లో అవ్వచ్చు. కానీ మోస్ట్లీ మేమంతా ఒక రోజులో ఒక పీసీబీ రెడీ చేయడానికి ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. సో మీరు అక్కడ చూస్తే మేము పీసీబీ ఇందులో పెట్టిన తర్వాత సో కాంపోనెంట్స్ అనేది ఆటోమేటిక్గా ప్లిక్ చేసి దాంట్లో ఆటోమేటిక్గా ప్లేస్ చేస్తుంది. ఇది పిక్ అండ్ ప్లేస్ మెషిన్ అంటాను దీన్ని. ఈ టీ వర్క్స్ అందిస్తున్న సహకారం ఎలా ఉంటుంది? ఇన్నోవేటర్కు ఇక్కడికి వచ్చిన వరకు వారికి ఎలాంటి సాంకేతిక సహకారం అనుకోండి, ఆలోచనలు ఆవిష్కృతమయ్యేందుకు అందుకున్న సహకారం ఎలా ఉంటుందన్న దానికి సిఇఓ సుజయ్ గారు ఉన్నారు. సుజయ్ గారు, అసలు ఈ టీ వర్క్స్లో ఇన్నోవేటర్, ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన వాడనుకో పట్టణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఇన్నోవేటర్, ఒక ఆలోచన వచ్చిన వారు మిమ్మల్ని అప్రోచ్ ఎలా అవ్వాలి, అప్రోచ్ అయిన వారికి మీరు ఎలాంటి సహకారం? సో అప్రోచ్ అనేది ఈ మధ్య చాలా ఈజీ అయిపోయింది. సోషల్ మీడియా, కొంతమంది ట్విట్టర్ చేస్తారు, మేము ఫాలోఅప్ చేస్తాము, కొంతమంది డైరెక్ట్ ఈమెయిల్ చేస్తారు, కొంతమంది ఫోన్ కాల్ చేస్తారు, కొంతమంది జస్ట్ వాకింగ్ చేస్తారు. కానీ ఇదొకటి కాకుండా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అని, పల్లె సృజన అని, ఈ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే చాలామంది రూరల్ ఇన్నోవేటర్స్తో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు పని చేస్తూ ఎప్పుడైతే వాళ్లకు అర్థమవుతుందో ఈ ఇన్నోవేటర్కి తనకు హార్డ్వేర్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అవసరం ఉంది అప్పుడు మా దగ్గర పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు అలాగే జరిగింది. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు రూరల్ ఇన్నోవేటర్స్ వచ్చారు,
రావడం జరిగింది. వాళ్ళకు స్టైపెండ్ ఇచ్చాము మేము, వాళ్ళకి మెటీరియల్ ఫండింగ్ చేస్తే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ చేసుకున్నారు, కొంతమంది ఆల్రెడీ బిజినెస్లో కూడా వెళ్ళారు. సో ఇది మనము అట్లా హెల్ప్ చేసినాం. టీ వర్క్స్ అనే ప్లేస్ ఈజ్ ఏ వెరీ యునీక్, అంటే ఇప్పుడు ఇండియాలో ఇది ఫస్ట్ టైం ఒక ప్రోటోటైపింగ్ సెంటర్ ఆఫ్ దిస్ స్కేల్ అండ్ సైజ్. ఏంటంటే ఇక్కడ టూ థింగ్స్, ఒకటేమో ద మోస్ట్ సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్, ఈ ఎక్విప్మెంట్ అవైలబుల్ టు ఎనీబడీ, కామన్ మ్యాన్, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక స్టార్టప్ ఇన్నోవేటర్ కావచ్చు, ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తూ వాళ్ళు ఒక ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఒక హోమ్ మేకర్, అంటే ఒక తను రొట్టెలు చేస్తూ అరే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది రొట్టెలు చేసే మెషిన్ చేయొచ్చు, అది కూడా కావచ్చు. ఎవరైనా ఒక ఇన్నోవేటర్ మా దగ్గరకు వచ్చి మాకు ఈ ఐడియా ఉంది, దీన్ని మేము ఒక ప్రోడక్ట్ చేయాలి అనుకుంటున్నాం, అట్లా స్టార్ట్ కావచ్చు. లేకపోతే కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ చేసి ఉంటారు, దాని కాంట్రాప్షన్ లాగా, అంటే ఒక తీర పని చేస్తుంది కొద్దిగా పని చేయట్లేదు, తీసుకొస్తారు, అరే ఇది నేను చేసినాక నీ పని చేస్తలేదు, లేకపోతే నేను అనుకున్న తీరుగా పని చేస్తలేదు, లేకపోతే చాలా హెవీ అయిపోయింది, నేను అనుకునేది 2 kgs ఉంటుంది అనుకున్నా కానీ ఇది 10 kgs ఉంది, లేకపోతే నేను చాలా ఫాస్ట్గా తిరుగుతుంది అనుకున్నా కానీ తిరుగుతలేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి వస్తారు మా దగ్గరికి. వస్తే మనం ఏం చేస్తామంటే మన దగ్గర టూల్స్ నెంబర్ 1, 2 టీమ్, మన దగ్గర ఉన్నది సొఫిస్టికేటెడ్ టీమ్, ఒక 60 people విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్, ప్రోడక్ట్ మేకింగ్ ఎక్స్పీరియన్స్, డిజైనర్స్, ఇన్స్ట్రుమెంటేషన్ పీపుల్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ఇట్లాంటి అందరి టీమ్ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ తోటి తనకు హెల్ప్ చేస్తారు ఇన్నోవేషన్. టీ వర్క్స్కు హైదరాబాద్ వేదిక అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీ హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద టీ హబ్ ఇంక్యుబేటర్ సెంటర్ కూడా హైదరాబాద్లోనే ఉంది. దానికి అనుగుణంగానే దాని ప్రక్కనే ఈ టీ వర్క్స్ కూడా అందుబాటులోకి రాబోతుంది. ఇది మరోసారి దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసేందుకు ఈ టీ వర్క్స్ ఎంతో ముందుంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెమెరా మనోరంజన్తో కొండల్ 10 TV టీ వర్క్స్ నుంచి.